నమస్తే పాయింట్ అవుట్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు మంద భీమరెడ్డి. నేను హైదరాబాద్ నుంచి బహ్రెయిన్కి వచ్చాను. ఈరోజు బహ్రెయిన్లో ఒక విశిష్ట అతిథితో నేను ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాను. వారు సౌదీ అరేబియా నుంచి వచ్చారు ఇక్కడికి. అక్కడి సౌదీ అరేబియాలో వారు చేస్తున్న సేవలు, అక్కడి విశేషాలు అడిగి తెలుసుకుందాము. నమస్తే చేతన గారు, మీ గురించి మీరు అద్భుతమైన ఒక గ్లోబల్ ఇండియన్ ఫోరం ఒకటి, తర్వాత సాటా ఎస్ఏటీఏ సౌదీ అరేబియన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళతో కూడా కనెక్ట్ అయి ఉన్నారు. తర్వాత మీ గురించి నేను తెలుసుకున్నాను, మీరు ఒక మల్టీ లింగ్వల్, మీరు అరబిక్లో మాట్లాడతారు, ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో, కన్నడం, మలయాళం, ఇట్లాంటి బహుభాషా కోవిధులు. అంటే ప్రజలకు సేవ చేయాలన్నప్పుడు రకరకాల భాషలు కూడా అవసరం పడతాయి, అది కూడా ఒక టూల్ మనకు. మీరు చేసే కార్యక్రమాలు సౌదీ అరేబియాలో మీరు ఒక చేసే, సౌదీ అరేబియా అంటే కూడా చాలామందికి ఒక భయం కూడా ఏముంటుందంటే అసలు అక్కడ విమెన్ అంటేనే బుర్కా వేసుకొని బయటకు వెళ్ళాలి, అసలు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయంటారు. అన్ని రిస్ట్రిక్షన్స్ మధ్యన మీరు ఒక 17 సంవత్సరాలుగా అక్కడ నివసిస్తూ మీ కుటుంబంతో పాటు ఉంటూ ఈ సేవ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. మీరు ఒక ఇన్స్పిరేషనల్ విమెన్. మీరు మీరు మన వాళ్ళకు, తెలుగు వాళ్ళకు, ఎంటైర్ ఇండియన్స్ కూడా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలని వాటి గురించి మా ప్రేక్షకుల కోసం మీరు చెప్పాలి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అండి. అందరికీ నమస్కారం. నా పేరు చేతన అండి. నేను సౌదీ అరేబియా నుంచి ఇక్కడ ఇవాళ ఒక మీటింగ్ గురించి బహ్రెయిన్ వచ్చాను. ఈ అదృష్టం కలిగించింది భీమారెడ్డి గారే. వారి ద్వారా ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు అండ్ మనసున్న తెలుగు వాళ్ళని కలిసినానండి. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సాటా అంటే సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ భీమారెడ్డి గారు. ఇది ఎస్టాబ్లిష్ అయింది మనకు 2015లో ఎస్టాబ్లిష్ అయ్యి, తద్వారా మేము గ్లోబల్ ఇండియన్ ఫోరం అన్న ఒక ఫోరంని కూడా ఫామ్ చేసాం. సాటా ఏంటంటే సగటు తెలుగు వాళ్ళకి. సో దాంట్లో మనము 42 లైన్స్ ఆఫ్ సర్వీసెస్ చూస్ చేసుకుని మన తెలుగు వాళ్ళందరికీ ఏ రంగాల్లో హెల్ప్ చేయగలమో, ఏ రంగాల్లో సేవలు ఇవ్వగలమో అక్కడంతా హెల్ప్ చేస్తాను. తద్వారా మేము నోటీస్ చేసింది ఏంటంటే సగటు భారతీయులు వాళ్ళు కూడా మనతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళే అండి. ఆల్ ఎమిగ్రెంట్స్ అన్నమాట. ఆ దేశం, మన దేశం నుంచి ఇక్కడికి వచ్చి మనతో పాటు మన ఉద్యోగాల కోసం, వాళ్ళ అవసరాల గురించి ఇక్కడ సెటిల్ అవ్వడానికి వచ్చిన వాళ్ళని కూడా మనం చూసుకోవాలి అన్న ఒక నైతిక బాధ్యతతో ఈ గ్లోబల్ ఇండియన్ ఫోరం అనే సంస్థని ఎస్టాబ్లిష్ చేసినారండి. చేసిన తర్వాత ఇందులో భాగంగా ఏంటంటే ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఎలాగైతే చేస్తామో వీళ్ళకు కూడా అన్నమాట. వాళ్లకు సామాజిక, సాంస్కృతిక, ఏనో భౌతిక, చాలా రకాలుగా మనకు వీలైనంత వరకు సేవలు వాళ్ళకి అందిస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా ఇకామా ఎక్స్పైర్ అయిపోయింది, వాళ్ళు అక్కడ ఉన్నారు, డబ్బులు లేవు, వాళ్ళకి ఏదైనా సాయం, కొందరికి ఎవరైనా మెడికల్గా ఇరుక్కొని ఉంటారు, బ్లడ్ డొనేషన్ కావాలి, మన తెలుగు వాళ్ళ గ్రూప్లో వేసినామంటే వెంటనే వస్తారు. ఇంకొకటి నేను పర్సనల్గా చూసుకునేది అయితే విమెన్ ఎంపవర్మెంట్ అండి. సగటు తెలుగు ఆడపడుచులకి ఇక్కడ చాలా ఇబ్బందులు ముందుండేవి, ఇప్పుడు కొంచెం పైకి వస్తూ ఉన్నారు. వాళ్ళకి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ లేదా ఏదైనా యూనో వాళ్ళు వాలంటీర్స్ అయ్యి మేము ఇప్పుడు తెలుగు నేర్పిస్తాం మన తెలుగు వాళ్ళకి, హిందీ నేర్పిస్తాం హిందీ వాళ్ళకి, అరబిక్ నేర్పిస్తూ ఉన్నారండి ఫ్రీగా మా ఆర్గనైజేషన్ ద్వారా. ఇలా చాలా సేవలు ఉన్నాయండి. ఏదైనా కల్చరల్, ఇప్పుడు ఎంబసీలో ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ కావాలంటే ఈ గ్రూప్ ద్వారా వీ ప్రెజెంట్ ఆల్ ద సాంస్కృతిక కార్యక్రమాలన్నీ తద్వారా ప్రజెంట్ చేస్తున్నాం. ఇలా చాలా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అన్నమాట. సో దిస్ ఈజ్ అవర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. మీరు ఒక 46 రకాల సేవలు అని చెప్పారు, 46 రకాల గ్రూప్స్ పెట్టి చేయడం అంటే ఇట్స్ వండర్ఫుల్. మీరు తప్పకుండా ఆ 46 రకాలు మీరు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మాకు పంపండి, మేము కూడా దాన్ని ప్రచారం చేస్తాం. అంటే ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ సౌదీ అరేబియాలో మీరు చేస్తున్నారంటే అదే సేమ్ బెస్ట్ ప్రాక్టీసెస్ మిగతా దేశాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది. మీరు ఒక ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఇప్పుడున్న సోషల్ మీడియాను మీరు అద్భుతంగా వాడుకుంటూ ప్రజలకు మీరు అన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మీరు ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం చెప్పారంటే పిల్లలకు అక్కడ బార్న్ అండ్ బ్రాట్ అప్ అయిన పిల్లలకు మదర్ టంగ్ అంటే మన తెలుగు కావచ్చు, మలయాళం కావచ్చు, వాళ్ళ ఏ లాంగ్వేజ్ ఉంటే అది నేర్పడము, తర్వాత అక్కడ లోకల్ లాంగ్వేజ్ అరబిక్ నేర్పడము, తర్వాత మన సంస్కృతిని కాపాడుకునే కార్యక్రమాలు, కష్టాల్లో ఉన్న వాళ్ళకు హెల్ప్ చేయడము, ఇట్లాంటివి అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు మీరు.
చాలా సంతోషం. మీరు ఇప్పుడు బహ్రెయిన్లో మనం అనుకోకుండా ఇక్కడ కలుసుకున్న సందర్భంలో, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, మీరు సౌదీ అరేబియా రియాద్ నుంచి వచ్చారు, వచ్చి ఇక్కడ విజయిస్తున్నారు, ఇంకా కూడా మీరు మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటున్నాము. మీరు చెప్పండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మాకు ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసిందే మీరండి. ధన్యవాదాలు మీరు కాదు, మేం చెప్పాలి. ఇది ఇలాగే ఒక చిన్న మొక్కగా స్టార్ట్ అయిందండి, ఈరోజు పెద్ద వృక్షంగా పాతకుపోయింది. ఎలాగంటే సౌదీ అరేబియాలో మీరు ఏ ఇండియన్ అడిగినా కూడా, ఏ భారతీయులను అడిగినా కూడా సాటా అన్నా జిఐఎఫ్ అన్నా దే కెన్ ఈజీలీ రికగ్నైజ్. అంతవరకు వెళ్ళిపోయిందండి. సో యా, వీ లవ్ టు ఎక్స్టెండ్ అవర్ సర్వీసెస్ అండ్ మనం కలెక్టివ్గా మీరు మాకంటే చాలా చాలా పెద్ద ఆయన. మీ సేవలు ఆశీర్వాదాలతో మేము ఇంకా గ్రో కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.